అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ శుభదినం చిరంజీవి గారి పుట్టినరోజున ఆయన మా జనరేషన్ ఏంటి, ఈ జనరేషన్ ఏంటి, ముందు జనరేషన్ కూడా మన అదృష్టం ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉండటం వల్ల సొసైటీలో ఎవరన్నా అవసరం ఉంటే కానీ ఆదుకొని పరిస్థితిలో ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా ఆయన ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మనం గత సంవత్సరం చూస్తున్నాము, ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఆయన ద్వారా మాలాంటి యువత నేర్చుకునేది ఏంటంటే సేవనే చేయాలి కానీ ఏమి ఆశించకూడదు. మనకి ఎంత ఉన్నా కూడా కొంతవరకు టైం నెట్టిస్తూ డబ్బు కాకపోయినా టైం రూపంలో మనం వెచ్చించి సేవ చేయాలనేది ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చండి. భీమవరం పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు, మరి భీమవరం చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈరోజు అంకాల ఆర్ట్ అకాడమీ భవనంలో ధరణి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ వారికి మరి మెగా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సూర్యమిత్ర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి రింకి గంగారాం గారికి మరి ఇచ్చేసారు ఈ కార్యక్రమానికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమానికి ఇచ్చేసిన రక్తదాతలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిరంజీవి గారు మా అందరికీ ఆదర్శం. అభిమానులు అంటే అల్లర చిల్లరగా కాదు, బ్యానర్లు కట్టడమే కాదు, ఒక థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఈ పువ్వులు చల్లడమే కాదు. అభిమానులు అంటే ఒక చక్కటి క్రమశిక్షణతో సమాజ సేవలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే మన అభిమానులు ముందుండాలనే సంకల్పంతో మమ్మల్ని అందరినీ ఆదేశించిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే యువతకు స్ఫూర్తి. చిరంజీవి అంటే ఎప్పటికీ చిరంజీవే ఆయన. ఎందుకంటే చిరంజీవి మనిషి స్వయం కృషితోటి బ్రతకాలని ఒక ఛాలెంజ్ సినిమా యువతకు స్ఫూర్తి. అలాగే మనిషి మనిషిగా బ్రతకన్నాడు, రాక్షసుడిగా మారతాడని బానిస బ్రతుకుల్ని బాల కార్మిక వ్యవస్థని మీద సినిమా తీసి ఆ రోజు స్ఫూర్తినయ్యాడు. అలాగే ఒక రక్త సింధూరం తీసి గండ్రగడ్డలి పేరుతో సమాజంలో ఉన్న రుగ్మతల్ని అలాగే పెత్తందరిని అణచివేతకి ఎలాగో యువతకు స్ఫూర్తినిచ్చారు. అటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు ఇవాళ జరుపుకోవటం, అలాగే బ్లడ్ డొనేషన్కి వచ్చిన మా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన పెద్దలకి అభిమానులకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారిది అందరూ ఒక సంవత్సరం పెరుగుతుంది 76 77 అంటారు, ఎవరికన్నా అయితే అది వాస్తవం. కానీ చిరంజీవి గారికి ఒక సంవత్సరం తగ్గుతూ ఉంటుంది. ఆయన నిత్య నూతన యవ్వనుడు. ఆ అభయాంజన స్వామివారి ఆశీస్సుతో చిరంజీవిగా చిరకాలం వర్ధిల్లాలని మా అభిమానుల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ. నా పేరు పెద్దబాబు బోడపాటి, బ్లడ్ డోనర్, జనసేన. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 1999 కానించి ఈ రక్తదానం చేయడం జరుగుతుంది. ప్రాణాపస్థితిలో ఎవరికి బ్లడ్ కావాల్సినా సరే మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. ఇప్పటికి నేను 61 బ్లడ్ డొనేట్ చేశాను. ప్రాణాపస్థితిలో ఉన్న వాళ్ళకి 1116 మందికి ప్రాణాపస్థితిలో బ్లడ్ ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు పేరు చెప్పి ఎవరికి అత్యవసర పరిస్థితుల్లో కావాల్సినా సరే మేము బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేత్రదానం కూడా చేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళ కళ్ళు తమ్మండి గురి జాత కూడా నేను డొనేట్ చేయించడం జరిగింది. అందులో నా మేనమామ కళ్ళు, నా తల్లి కళ్ళు కూడా డొనేట్ చేయించాను నేను. జై చిరంజీవ. స్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. పనివిడి దొంగ సినిమా కానీ నేను వేరే అభిమాని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఫ్యాన్, మెగాస్టార్. ఎప్పుడు కూడా చిరంజీవి గారి ప్రతి సేవా కమిటీలో మేము ఉంటాం. బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసింది కానీ చూడాలన్న సినిమా కానీ స్టార్ట్ చేసాం. సచినా డియేటర్లో ఫస్ట్ బ్లడ్ ఇచ్చిన బ్యాచ్ అంతా కూడా మేమే. ఎప్పుడు కూడా మెగాస్టార్ ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి,
ఎప్పుడు మంచి మంచి సినిమాలు తీస్తూ ఇంకా జనాలను ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మెగాస్టార్, జై చిరంజీవి. ఇవాళ మెగాస్టార్ గారు చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నానండి. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భీమవరం మెగా ఫ్యాన్స్, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం టౌన్ బోర్డు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. దానికి మా తోటి అభిమానులు, మా సోదరులు చాలామంది వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చిరంజీవి గారు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. రక్తదానం బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఆయన. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము అనేక రకాలుగా రక్తదానం కానీ నేత్రదానం కానీ చాలా వరకు మేము మా టౌన్ వైడ్ మెగా ఫ్యాన్స్ నుంచి రాష్ట్ర చిరంజీవితో పిలుపు మేరకు అన్ని రకాలుగాను మేము స్పందించి మా వంతు మేము కృషి చేస్తూ చిరంజీవి గారికి మంచి పేరు నిలబెట్టాలని చూస్తున్నాము. అలాగే చిరంజీవి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవి. అన్న అలాగే ఉండనా?